స్పందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రెండున్నరేళ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? అందులో ఈ దుగ్గిరాల ఈ పరిసరాల్లో అంటే అమరావతి దగ్గరలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఈ దుగ్గిరాలు ఏంటి సార్, ఎలా ఉంది? చేతి పనులు చేసిన వాళ్ళకి ఏ పనులు లేవండి. ఇతను అమ్మ ఓడని ఆ ఓడని ఈ ఓడని అని పెట్టాడు, కానీ వాటి వల్ల ఏం ఉపయోగాలు లేవు. ఎందుకంటారు? ఎందుకంటే సోమరిపోతులు అయిపోయారు, ముందు పనులు లేవు. అంటే పని చేయడానికి ఏ ఒక్క మనిషి రాడలా, మరి ఆ డబ్బులు ఇస్తాను అన్నాడు, ఈ డబ్బులు ఇస్తాను అన్నాడు, మరి మారాలనే పెరిగిపోయినాయి. వాటి వల్ల ఇంటి పనులు పెరిగిపోయా, అన్నీ పెరిగిపోతున్నాయి. మరి నిత్యావసర వస్తువులు 60 రూపాయలు ఉండాల్సిన కేజీ ప్యాకెట్ ఈరోజు 120-130 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 60 రూపాయలు ఉంది, ఇప్పుడు 120 రూపాయలు ఎందుకైంది? అతను చేసింది పథకాలు ఇవ్వడం ద్వారా ఇంకో చేత్తో మళ్ళీ ఈ ధరలు పెంచే న్యాయం న్యాయం ఎట్లయిద్దండి? అది ఇస్తున్నానంటున్నావు లాక్కుంటున్నావు, ఇస్తున్నానంటున్నావు లాక్కుంటున్నావు. ఒక్కసారి అన్నావు కాబట్టి చేశాము, ఇంకా రెండోసారి ఎందుకు చేస్తామండి? మరి ఈ పంచాయతీ ఎన్నికలు కానీ లేకపోతే వార్డు ఎన్నికలు కానీ వీటిలో కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ చేయాల్సిందే, లేకపోతే ఏ పనులు కావాలంటారు అండి? మరి భయం ఏమో, మరి వాళ్ళు బెదిరిస్తున్నారు కదా. ఇప్పుడు వాలంటీర్లు వీళ్ళంతా ఈసారి ఇప్పుడు ఎక్కడో దాకా, ఎందుకండి మున్సిపాలిటీలో ఎందుకు పెట్టారు అంతమందిని? చెత్త తీసే వాళ్ళకి ఇంటికి 60 రూపాయలు ఇవ్వాలంట. ఎప్పుడు ఎక్కడుంది అసలు అది? ఇప్పుడు కొత్తగా పెట్టావు, లేకపోతే పెన్షన్ ఆఫీస్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు పెన్షన్లు ఆల్రెడీ కటింగ్ చేస్తున్నారు. అసలు ఇవన్నీ కట్టుకునే ఆదాయం ఉందా సార్? మరి ఒక మనిషికి సగటు ఆదాయం ఉందంటారా? లేదుగా, ఇప్పుడు మనిషికి ఆదాయం లేదు కదండి, ఆదాయం లేదు. మరి ఇసుక పరిస్థితి ఏంటి సార్? అసలు ఇల్లు కట్టుకునే పరిస్థితి, ఇసుక ధరలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1500 ఇసుకొచ్చింది, ఈరోజు నిన్నటిదాకా 7000, ఈరోజు 6000. ఏంటి దారుణం కదా. మరి ఏంటి తెలీదా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ రోజు నేను చూసా, నేను విన్నా, నేను విన్నాను కన్నాను అన్నీ చెబుతున్నాడు. నెత్తిన చేతులు పెడుతున్నాడు, ఆ నెత్తిన చేతులు పెట్టే దిగుమ్మనే కింద దిగమనేగా నెత్తిన చేతులు పెట్టినాయి ఎన్నెల్లా, ఎందుకు పెట్టాలి? ఇసుక మాఫియా అసలు ఇది ఏంది ఇంత దారుణంగా? మరి ఆ రోజు అన్నాడు కదా సార్, నాకు 25 MPలు ఇవ్వండి, మెడల వంచి తీసుకొస్తాను అని చెప్పి అన్నాడు కదా సార్. ఏది కేంద్రానికి ఉన్నారు కదా 151 మంది ఎమ్మెల్యే ఉన్నారు, 22 MPలు ఉన్నారు, ఏం చేస్తున్నాడు? కేంద్రాన్ని ఏమడుగుతున్నాడు? ఏమన్నా అడిగేదాన్ని తీసుకొస్తున్నాడా? సరే సీఎం గారు అంటే బిజీగా ఉంటాడు, మనకి లోకల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇక్కడున్న ఆర్కే గారు ఏమన్నా వచ్చి? ఆర్కే గారు ఏం లేదండి, ఇక్కడికి వచ్చి చూసే పరిస్థితి అసలు లేదు. మరి ఎందుకంటే సార్ లోకేష్ గారికి మాత్రం ఓట్లు ఎందుకు వేయలేకపోయారంటే జనాలు? లోకేష్ గారు వేయలేదంటే ఒకటి, ఈ జగన్ గారు చెప్పిన మాటలన్నీ నమ్మాం, జగన్ గారు చెప్పిన మాటలన్నీ నమ్మాం. నమ్మటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మాకే అన్యాయం జరిగింది, అందుకని ఆర్కే గారిని అడగటానికి లేదు, అందుకని ఆర్కే గారికి ఓట్లు వేసాం ఆ రోజు. ఇప్పుడైనా కనీసం ఆలోచిస్తున్నారంటారు అసలు ఏం జరుగుతుంది? 190 మంది ఆలోచిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనే బాగుంది, ఈ పరిపాలన అసలు బాగోలా. ఈరోజున రాజధాని అమరావతి కాదని 3 రాజధానులు అనడం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా పడిపోయింది. ఎక్కడ ఉపాధి లేదు అండి. చంద్రబాబు నాయుడు దగ్గర అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవడో ఏదో ఒకటి కొనుక్కున్నాడని చెప్పేసి మొత్తం ప్రభుత్వాన్ని చుట్టచుట్టి ఈరోజు ఇక్కడ కాదు అక్కడ అక్కడ అని చెప్పి పెడుతున్నాడు కదా, దానివల్ల ఉపయోగం ఏముంది? ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయిన ఏరియా, ఇది డెవలప్ చేయి, డెవలప్ చేయి. హైకోర్టు అంటే కర్నూలు పెట్టుకో, బాగుంటుంది. అలాంటి 3 రాజధానులు అని చెప్పి అక్కడ అక్కడ ఇక్కడ అంటే ఏముంటుంది? ఇప్పుడు దీనికే తికాణం లేదు ఖర్చు పెట్టి కట్టించడానికి. ఈ రోజున మంత్రులుగా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి మాట్లాడలేదుగా, ఎవడు మాట్లాడతలేదుగా. ఏమన్నా అడిగితేనేమో మేము వెళ్ళాము, అడుగుతున్నాము, మీకేం తెలుసు అంటున్నాడు. ఎలా ఉంది సార్? అసలు తన గవర్నమెంట్ మనం ఏదైనా మాట్లాడితే ముందర రాపలేయటం నేర్చుకున్నారు. ఇప్పుడు మేము ఏదన్నా దానికి ఇది అయితే ఇది తప్పు అని చెప్పి మేము అన్నాం అనుకో, ముందర రాపలేస్తున్నారు. తను అది ఆలోచించాలి, తన ఆలోచించట్లా. ఒక సీఎం హోదాలో ఉన్నాడు ఆయనకి, గవర్నమెంట్ అనేది ఒకటి అండర్స్టాండ్ అయ్యింది, అండర్స్టాండ్ మీద తను చేసే అరాచకాలు మామూలు కాదు. ఇప్పుడు నా పిల్లోడు డిగ్రీ చేశాడు, పెద్దోడు, చిన్నోడు MBA చేశాడు, నా పిల్లోడికి ఉద్యోగాలు లేవు. వీళ్ళ మూలాన
అదే చంద్రబాబు నాయుడు ఉన్నట్టితే నా పిల్లకి ఇక్కడ రాజధాని అయినట్టితే ఏదో ఉపాధికి ఇప్పుడు మీలాగా ఒక మైక్ పట్టుకొనేనా వచ్చే ఉద్యోగం ఉండేది సింపుల్ గా ఒక 10 15000 అన్న సంపాదించుకునేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది ఇప్పుడు నా పిల్లలు నేను ముఠా పని చేస్తా నేను రోజుకి 400 500 సంపాదిస్తా దాంట్లో 200 తాగుతా ఈ చేసే బాడ్కో పని దీనికి 200 క్వార్టర్ అంత ముందు 50 రూపాయలు ఇప్పుడు 200 అదే అదే క్వార్టర్ 200 మరి అదే అదే నాయకుడు అంటాడు సార్ మరి ఒక అవకాశం ఉంది నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఆర్కే గారు కూడా ఏం చేయట్లేదంటారా ఏది అసలు ఆర్కే ఏడకి వచ్చే పోలీస్ సెక్రటరీ తో వస్తున్నాడు అసలు నిజాయితీ కల్లోడైతే ఆర్కే అంత ముందు గెలిచాడు 14 ఓట్లతో మళ్ళీ నెక్స్ట్ 1100 ఓట్లతో గెలిచాడు నిజాయితీ కల్లోడైతే నువ్వు సెక్యూరిటీ లేకుండా నువ్వు రావాలి రేపు లోకేష్ వస్తున్నాడు 15వ తారీఖు ఏడకి రమ్మనండి తన్ను కూడా రమ్మనండి మీరు మీడియాలో చూపియండి వచ్చి లావాదేవీలు మొత్తం మాట్లాడండి మాట్లాడాలి ఇక్కడ నువ్వేం చేశావు అసలు నువ్వేం పీకావు ఇక్కడ కొడాలి నాని అసలుకి నాన్న తిట్లు తిడుతున్నాడు చంద్రబాబుని మంత్రి వాదా కదండి తనకుండేది తనకుండాలి ఏమండి తనకుండేది తనకుండాలి ఏది ఇప్పుడు ఓట్లేసి మంత్రిగా గెలిపించింది కేవలం వ్యక్తిగత దోషాలు దిగడానికి అభివృద్ధికి చేయాలి చేయాలి నువ్వు పట్టా పుచ్చుకున్నావు పట్టా పుచ్చుకున్నాడు నువ్వు ఎట్లా ఉండాలి జనానికి అభివృద్ధి చేయాలని ఉండాలి నియోజకవర్గం నువ్వు చూసుకో తప్పలేదు నువ్వు అసలు ఒక మంత్రివి మంత్రి అయ్యిండు కూడా చంద్రబాబుని అదే బోడే అని చెప్పి అంటాం ఇది చాలా తప్పు మేము మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూర్చొని నవ్వుకుంటున్నాడు మరి ఆయన ఆడే ఎదవైతే ఇంకా మనం ఏం చేస్తాం ఆడే అసలు సీఎంఏ ఎదవా మరి ఓట్లు ఎట్లేసాం ఓట్లు ఎట్ల పడ్డాయి అంటే ఈ పాదయాత్రలో పెట్టాడుగా అమ్మఒళ్ళు తక్కువళ్ళు అని ఈ లేడీస్ దానికి లోపడ్డారు నెక్స్ట్ కూడా మళ్ళీ మరి ఇప్పుడు ఇన్ని ధరలు పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు కట్టుకోలేని పరిస్థితి ఇంట్లో మగాళ్ళకు ఉద్యోగాలు లేవు ఒక రూపాయి ఆదాయం లేదు ఇప్పుడైనా ఆలోచిస్తారట లేకపోతే ఇంకా డబ్బులు ఇస్తే పరిస్థితి ఆ డబ్బులు ఇస్తే వేస్తారండి ఇప్పుడు జగన్ ప్రభుత్వం అదే మెయిన్ ఆలోచన లేడీస్ మడికి కంపల్సరిగా ఆడిగా పక్కాగా ఉండరు అది మగాళ్ళు ఆలోచించరు మనకి అమ్మఒడి పడుతుందా మనకి వృద్ధాపించిన వస్తుందా ఇంకోటి ఏదో పథకం కాదు ఇంకో పథకం ఏదో ఉంది చూడండి ఆ పథకం ఈ మూడు పథకాలే చూస్తున్నారండి ఈ మూడు పథకాలే చూస్తున్నారు లేడీస్ ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను సంపూర్ణ మద్యపానం దశల వారీగా అన్నారు ఇప్పుడు రోజు మందు పెంచితే ధర పెంచితే తాగడం మానేస్తాడు అంటారు ఇప్పుడు ఇది 200 పెట్టుకొనికి వచ్చా నేను బ్లాక్లో 200 పెట్టుకొని వచ్చా మేము మొట్ట పనిచేసి ఎందుకు తెలీదు ఆడే తాకుండా ఉంటాడా నేను వేయలా అది కూడా చెబుతున్నా మేము మామూలుగా పని చేసుకోవటం రోజు కూలీ తెచ్చుకోవటం తిరగటమే కానీ మాకు అసలు ఇది ఉండదు కాకపోతే మీరు అన్నారు చూసారా మద్యపానం ఎత్తేయమని రోజు పొద్దున్నే మీరు నమ్మితే నమ్మండి 5 మీరు 1 దగ్గరికి వచ్చి కూర్చోండి బ్లాక్ మార్కెట్ అటు జరిగితే చూడండి మరి ఎట్లా నా అంటే ఇక్కడ స్థానిక నాయకుడు ఏం పట్టించుకోడా ఇక్కడ ఆర్కే గారు అప్పుడు ఇంటింటికి తిరిగి ఎవరు లేరు ఒక ఛాన్స్ ఉండని అడిగారు కదా ఎవరు లేరండి ఇక్కడ పట్టించుకునే వాళ్ళే లేరు ఏదన్నా అంటేనేమో పోలీసులు అత్తడి మేము తట్టుకోలేము మేమంటే పక్క పని చేసుకోవాలి చేసుకోవాలి తిరగాలి మాకైతే అయితే అది తెలియదు పథకాలు వస్తున్నాయా పోని పథకాలు ఏమైనా వస్తున్నాయా అండి మొన్న మాత్రం పోయినసారి మా పిల్ల 8th క్లాస్ చదువుతుంది మా పిల్లోడే 9th క్లాస్ చదువుకుంటున్నారు స్కూల్లో ఉన్నారు పిల్లోడికి లేదా పిల్లకి పడితే ఫస్ట్ 15000 పడితే తర్వాత 14000 ఈ సంవత్సరం అది కూడా లేదన్నారు ఇంకా అది కూడా తీసేశారు దాని గురించి కూడా అలా ఇంటి పట్టా ఇచ్చారు అక్కడ వచ్చిందని మాకు కట్టుకునే స్తోమత లేదు కట్టిస్తామన్నారు నేను అదే పెట్టాను నాకు అది కూడా లేదు అవకాశం నా దాంట్లో బుసక తోలేశారు కాలం వచ్చింది అంతా మొత్తం బురద అంతా ఉంది నాకైతే కట్టుకునే స్తోమత లేదు నేను హ్యాండిక్యాప్ ఈ చెయ్యికి ఇరుకుంది ఈ చెయ్యి ఆపరేషన్ చేసింది హ్యాండిక్యాప్
చేయడానికి నా దగ్గర అవకాశం మరి అప్పుడు అన్నారు కదా నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను బాగా చేస్తాను అన్న ఇల్లు కట్టిస్తాం అన్నారండి ఆ రూపాయి పోయింది అన్ని పోయిని ఏమీ లేదు కాకపోతే ఏందంటే మాటలే మిగిలినండి ఇంకా స్థానికంగా ఉన్న నాయకుడు ఆర్కే గారు ఏమన్నా వచ్చి అసలు ఎట్లుందా ఏంటి పరిస్థితి సార్ మాకైతే ఇంతవరకు మేము ఆయన చూసింది లేదు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడింది లేదు ఒక్కసారి మాత్రం ఫ్లాట్లు కడుకొచ్చారు అప్పుడు ఏది పట్టాలు ఇయడానికి ఇచ్చారు అప్పుడు తీసుకున్నాం నేను మా భార్య అమ్మాయి ముఠా మినపగుళ్ళు పనికి వెళ్ళిద్దండి ఆటో నగర్లో మేము తీసుకోవడం అదే అప్పుడే చూస్తాం ఓట్లు ఎట్లా వేస్తారన్న ఓట్లు ఎట్లా పడ్డాయి అంటావు ఒక అవకాశం అన్నారు కదా అని చెప్పి ఎందుకులేండి మేము కూడా బాబు గారు ఉన్నప్పుడు అయితే బాగుండేది అనుకున్నాం లేదు అవకాశం లేదు ఇక అదే అగాంతి చాలా మంది ఉన్నారండి నూటికి 90% అబ్బాయి చెప్పాడు చూసారా 80% అని ఉన్నారండి ఒక లేడీస్ అంటే లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు వర్తకులు వ్యాపారస్తుల్లో కూడా ఉన్నారు ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు రేపు నెక్స్ట్ ఎలక్షన్ లో మార్పు అయితే మొదలైద్దండి లోకేష్ గారు నారా లోకేష్ గారు తిరుగుతున్నాడు ఇప్పుడు నారా లోకేష్ గారు ఇంటికి 15వ తారీఖు వస్తారంట 15వ తారీఖు రావటం అప్పుడు తెలిసిద్దండి మీరు మీడియా కదా మీరు వచ్చి చూస్తారు కదా మీకు తెలిసిద్దండి మీరు చూడండి